ह्रीङ्कारासन गर्भिता नलसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वंदे पुस्तकपाशमंकुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंचारिणीं ओं श्री इंद्रकीलाद्रिनिवासिनी श्रीकनकदुर्गा देवतायै नमः। ఆత్మబంధువులారా, ఈరోజు ఇంద్రకీలాద్రి క్షేత్రము విజయవాటిక క్షేత్రమైనటువంటి శ్రీ కనకదుర్గా క్షేత్రం గురించి మనం చెప్పుకుందాం. ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే, ఇదందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి విశేషతను, अम्मवारी विशिष्टतनु, अम्मवारी प्राभवान्नी आम एलागा अवतरिंचिंदी इटुवंटि कोन्नि विषयालु मनं चर्चिंचुकुंदां। इंद्रकीलुडनेटटुवंटि यक्षुडु तपस्सु चेसि श्री कनक दुर्गा देवत दर्शनार्थमै एन्नो वेल कठोर संवत्सरालु कठोरमैनटुवंटि तपस्सु चेस्ताडु। ఆయన తపస్సుకు మెచ్చినటువంటి అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమైంది. అప్పుడు ఇంద్రకీలుడు ఏం కోరుకుంటాడంటే, మణులు మాణిక్యాలు కోరుకోలేదు, మనలా భౌతికమైనటువంటి సుఖాలని, భౌతికమైనటువంటి వస్తువుల్ని ఆయన కోరుకోలేదు. అమ్మా, నిరంతరము నీ సాన్నిధ్యంలో ఉండే విధంగా నాపైన నివసించు తల్లి అని చెప్పి అమ్మవారికి ప్రార్థిస్తాడు అమ్మవారిని. ఇదే నవవిధ భక్తుల్లో మరి దగ్గరగా ఉండేటటువంటి ఉపవాసము, అమ్మవారి గురించే నిరంతరము ఆలోచించడము, అమ్మవారి గురించే బ్రతకడము, ఆమె యొక్క లీలల్ని, వైభవాల్ని మరి అమ్మవారి యొక్క భక్తులకి ప్రచారం చేయడము, తాను అమ్మవారిలో లీనమవడము, దగ్గరగా నివసించడము, మరి నవవిధ భక్తుల్లో భక్తిలో ఒక విధమైనటువంటి సాన్నిధ్య భక్తిని ఆయన కోరుకున్నాడు. మరి అమ్మవారు వెంటనే అతనికి, అలాగే నాయన, మరైతే దీనికి అనువుగా ఉండే విధంగా నిన్ను ఒక పర్వతంగా నేను మారుస్తాను అని చెప్పి ఆయన్ని పర్వతంగా మార్చడం జరిగింది. అదే ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఇంద్రకీలాద్రి కొండ. ఇకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని, ఇట్ ఈస్ బేజ్ వాడ, బ్లేజ్ వాడ, బ్లేజింగ్ అంటే ఎండ ఏ విధంగా ఉండేదంటే, విజయవాడలో తలతలమంటూ మెరుస్తూ బ్లేడ్ పైన ఎండ పడితే ఏ విధంగా అయితే వస్తుందో అంత ఎండ వచ్చేదట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లేజింగ్ సిటీ అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ అండ్ ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ బ్లేజ్ వాడ. దాని యొక్క మన మహాభారత కాలం నుంచి మనం తీసుకున్నప్పుడు దాన్ని విజయవాటిక అని అనేవారు. ఈ విజయవాటిక అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అంటే, మన పంచపాండవుల్లో నరనారాయణ రూపంలో నరుడు అయినటువంటి అర్జునుడు పరమేశ్వరుడి కోసం ఈ కొండపైనే తపస్సు చేశాడు. ఇంద్రకీలాద్రి కొండపైనే తపస్సు చేసిన తర్వాత మరి పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, భగవంతుడు ఎవరికైనా సరే ఏదైనా ఇచ్చేటప్పుడు హీ టెస్ట్స్ హిజ్ ఎలిజిబిలిటీ. ఏ విధంగా అయితే మనకి ఎలిజిబిలిటీ టెస్ట్లు ఉంటాయో ఎంసెట్కి, ఐఐటికి, నీట్కి, అదే విధంగా టెస్టులు చేస్తాడు. ఆ టెస్టులు చేసినప్పుడు ఏమవుతుందంటే, అసలు నీకు అర్హుడు, అది తట్టుకునేటటువంటి ఆ మిసైల్ లాంటిది అనమాట, ఆ ఇమ్యూనిటీ. ఒక వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నాం మనం, ఇచ్చేటప్పుడు డాక్టర్స్ చెక్ ద ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూన్ పవర్ తీసుకోగలుగుతాడా లేదా. అదేవిధంగా అస్త్రాన్ని నేను ఇచ్చినప్పుడు, ఇట్ వర్క్స్ యాజ్ అ మిసైల్, ఇట్ వర్క్స్ యాజ్ అ మెడిసిన్. సో ఇది రిసీవ్ చేసుకుని దాన్ని తట్టుకునే కెపాసిటీ అర్జునుడికి ఉందా లేదా అని చెప్పి ఒక కిరాతకుడి వేషంలో ఒక పందిని తోలుకుంటూ తరుముకుంటూ వచ్చి వేటాడుతూ పరమేశ్వరుడు కిరాత రూపంలో వస్తాడు. వచ్చినప్పుడు అర్జునుడు కూడా అదేవిధంగా బాణం వేస్తాడు ఆ పందిని చంపడానికి. మరి ఈ పరమేశ్వరుడు కూడా అదే బాణం వేయడం, ముందు నాదేంటూ నా బాణంతో చనిపోయింది, నా బాణంతో చనిపోయిందని ఇద్దరు వాదులాడుకోవడము, అది ఒక విధంగా యుద్ధానికి దారి తీయడము,
ఆ యుద్ధఠాటికలో అర్జునుని యొక్క ప్రతిభాపాటవాలను గుర్తించినటువంటి పరమేశ్వరుడు సంతోషంతో ఆనందంతో ఇవ్వాలి. ఏదైనా సరే ఇట్ షుడ్ నాట్ బి గివెన్ బై ఫోర్సుఫుల్ యాక్షన్స్. ఆయన ఆనందంగా వాలంటీర్గా ఇస్తాడనమాట పరమేశ్వరుడు. ఆయనకి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. మరి అందుకనే ఈ ఇంద్రకీలాద్రి కొండపైనే మరి మన అర్జునుడికి ఈ పాశుపతాస్త్ర ప్రధానం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆ ఊరిని విజయవాటిక అని పిలిచేవారు. కాలక్రమాన అది విజయవాడగా మారితే బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత అక్కడ ఆయన్ని బ్లేజ్ వాడ కింద మార్చారు. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి మంగళగిరి కొండ ఈ ఇంద్రకీలాద్రి కొండ, అమ్మవారు ఉన్న కొండ రెండు కలిపి ఉండేవి. మరి కృష్ణానది ప్రవాహము వల్ల కృష్ణమ్మ ఏం చేసిందంటే ఈ ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక ఆ పర్వతాలు రెండింటిని మధ్యని చీల్చుకొని వచ్చింది. అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి మరి కలియుగాంతాన్న ఆమె యొక్క ముక్కు పడకని కృష్ణమ్మ తల్లి, ఇద్దరు సిస్టర్సే కాబట్టి మా నేను అందుకుంటాను, ఆ ముక్కు పడకను అందుకుని నా ముక్కు పడకను నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి ఒక కథనం ఉంది. అండ్ దీస్ ఆర్ ఆల్ నాట్ సింపుల్ స్టోరీస్, దే ఆర్ నాట్ ఎపిక్స్. ఇవన్నీ కూడా మనం అనుకున్న మైథాలజీ అని ఇవన్నీ కట్టుకథలు అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఒరిజినల్గా చారిత్రాత్మకమైనటువంటి పురాణేతిహాసాలన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ హిస్టరీ. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో క్రింద మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి క్రింద ఉన్నటువంటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో మీరు కనుక వెళ్ళి వెతికితే విజయవాడ నగరంలో జస్ట్ లైక్ యాసిడ్ రెయిన్స్, ఎట్లాగైతే సిటీలో యాసిడ్ రెయిన్స్ తర్వాత ఈ ఐస్ రెయిన్స్ అనేటటువంటి ఎలా పడుతూ ఉంటాయో వడగళ్ళ వర్షాలు, అలాగా అమ్మవారి యొక్క మహిమ వలన ఒక సంఘటన వలన విజయవాడ నగరంలో గోల్డ్ వర్షం కురిచింది, కనక వర్షం కురిచింది. ఇది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు ఆ డేట్ని ఆ టైమ్ని ఎన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అక్కడ పడింది అన్నది నమోదు చేసి ఉంది. మరి భక్తులందరూ కూడా చారిత్రాత్మకంలో హుయాన్ సాంగ్ వీళ్ళంతా కూడా వాళ్ళంతా వెళ్ళి వెతుక్కుని చైనీస్ పిలిగ్రిమ్స్ అంతా కూడా వెళ్ళి వెతుక్కుని ఇవన్నీ కూడా రుజువులు చారిత్రాత్మకంగా ఇవన్నీ జరిగిన నగ్న సత్యాలు అని చెప్పి వాళ్ళంతా అమ్మవారి భక్తులయ్యారు.